కార్యక్రమాల మనలో ముందుగా ఉగాది విశిష్టత గురించి వివరించడానికి మన ముందుకు రాబోతున్నారు సంజన, కృతిక. వారి మాటల్లో ఆ విషయాలను విన్నామా? తెలుగు వారు ఈ పండుగని ఉగాది అనే పేరుతో జరుపుకుంటారు. తెలుగు వారికి ఈ పండుగ ఎంతో ముఖ్యమైన పండుగ. ఉగాది పండుగ చైత్ర మాసం ఆదివారం రోజున వస్తుంది. ఆ రోజు నుండి చైత్ర మాసం చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్ర నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారిని 9 అవతారాలలో పూజిస్తారు. ఉగాది పండుగ శాంతి, శ్రేయస్సు, సంతోషం ఇస్తుంది. హిందూ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించారు. విశ్వాన్ని సృష్టించిన మొదటి రోజును ఉగాది అని అంటారు. ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం ఆచరించి కొత్త బట్టలను ధరించి దేవునికి పూజ చేస్తారు. గుమ్మాలను మామిడి తోరణాలు కట్టి పువ్వులతో అందంగా అలంకరిస్తారు. గుమ్మాలను పట్టు కుంకుమలతో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో ఇల్లుని అలంకరిస్తారు. తరువాత ఇంట్లో పూజ చేసి ఆరు రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తాము. అలా తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తాము. ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులు ఆరు భావోద్వేగాలు అందిన పండితులు చెప్పేవాడు. ఉగాది పండుగ రోజు పంచాంగ స్మరణం అనేది ఒక ముఖ్యమైన విషయం. పంచాంగ స్మరణం మన నూతన సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనకి తెలియజేస్తాము. ఈ విధంగా ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా కొత్త జీవితంతో నూతన ఆశయాలతో సాగాలని కోరుకుంటూ పండుగ జరుపుకుంటాం. అందరికీ శుభాకాంక్షలు. ఇంత బాగా వివరించిన మీటర్కి అందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కమ్మని కవితతో దాన్ని రాబోతుంది. కవితలోని కవితా మాధుర్యాన్ని సరిచూద్దామా? శుభోదయం. ఉగాది సంస్కృతి సంప్రదాయాలను సందడి చేసేలా, పసుపు ముందు మా పళ్ళకు పాడిన శుభవేళ, ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతం ఇస్తుంటే, ప్రతి పువ్వు పద్మలతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయడం తెలిసేలా, వేపు వదామే మెల్లెల్లా వచ్చేసింది ఉగాది, తెలుగు వారి షర్మిషుల సంతోషాల సారథి. వేపు వదామే మెల్లెల్లా వచ్చేసింది ఉగాది, తెలుగు వారి షర్మిషుల సంతోషాల సారథి. ప్రతి మనసు మాది చిగురుగా అల్లుకుంటే, ప్రతి చిగురు చిరునవ్వులా పూస్తుంటే, అంతులేని ఆనందం వేళ అందరి కళ్ళల్లో మెరిసిన వేళ పొలిదేళ్ల నుంచి పూజ గది వరకు సందడి చేస్తుంది, గురి నుంచి గుండెల వరకు సంబరమిస్తుంది, ఊపిరికి ఉరకులు వేసే ఉత్సాహాన్ని ఇస్తుంది, ఊహలకు సరికొత్త ఊపిరి ఇస్తుంది ఉగాది, తెలుగువారి చదువుల సంతోషాల సారథి. ఊహలకు సరికొత్త ఊపిరి ఇస్తుంది ఉగాది, తెలుగువారి చదువుల సంతోషాల సారథి. వాళ్ళ విల్లు తోడలపై ఎదురొస్తుంటే, వేయి కళ్ళతో తెలుగులో వీళ్ళు ఎదురు చూస్తుంటే, నీకు నేరుగా నేల భుజాలు నేల పరవశమై కలకరించేలా, ముత్యాల ముక్కులకు మెరుపునిస్తుంది, ముద్దుమున్న సిగ్గులకు మెరుగుబెట్టుతుంది, పూజించే హృదయాన్ని హారతిగా తీసుకుంటుంది, ప్రేమించే మాటని నైవేద్యంగా తిరిగిస్తుంది ఉగాది, తెలుగువారి శ్రద్ధించిన సంతోషాల సారథి. ప్రేమించే మాటని నైవేద్యంగా తిరిగిస్తుంది ఉగాది, తెలుగువారి శ్రద్ధించిన సంతోషాల సారథి. అందరికీ జ్యోతిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. కవిత విన్న మాకు కూడా కవిత రాయాలని అనుకుంటుంది, మరోసారి మీ కవిత వినాలని అనిపిస్తుంది, కానీ సమయం లేదు. అయినప్పటికీ థ్యాంక్ యూ. ఇప్పుడు కుడుకుడు అని కోడు కాదండి, మేము విన్నామంటూ చిన్నారులు ఒక పాట పాడడానికి మన ముందుకు ప్రదర్శించడానికి రాబోతున్నారు. వారిని ఆహ్వానిద్దామా? మేపించి వెలుగు గురిసి
అయ్య బాబోయ్, కోయిలను పోటీగా పాడారే. మీ అందరికి శుభాశిస్తులు. జూన్ గారు సులువుగా ఉండాలండి. ఒక మంచి డాన్స్ ఉంటే బాగుండాలి అనిపిస్తుంది కదా. మరి ఆలస్యం దేనికి, చలో డాన్స్ చూసేద్దాం. చైత్ర శుద్ధ పాఠ్యమి ఊరువాడ సందడి